ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆగస్టు 13, ఆగస్టు 14, ఆగస్టు 15 ఈ 3 రోజుల్లో ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ సమైక్యత భావాన్ని కొనసాగిస్తూ జాతీయ భావాలని పెంపొందించుకుంటూ యువకులలో చైతన్యం తీసుకొచ్చే విధంగా భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమము దిగ్విజయంగా కొనసాగించబడుతుంది. సో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారతదేశ యువకుడిగా భారతీయ జనతా పార్టీ యువ నాయకుడిగా గర్వపడుతున్నాము. సో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశ సత్తా ఏంటి, భారతదేశం పేద ప్రజల కోసం సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వాలు 76 స్వాతంత్రాల ఈ భారతదేశ చరిత్రలో అంతకుముందు ప్రభుత్వాల యొక్క ఘనత కావచ్చు, ఈ ప్రభుత్వం యొక్క ఘనత తీసుకుంటే నరేంద్ర మోడీ గారు ఈ 9 సంవత్సరాల కాలంలోనే స్వచ్ఛంద సేవ కావచ్చు, సుపరిపాలన కావచ్చు, పారదర్శకత కావచ్చు, జవాబుదారితనంతో కూడినటువంటి పరిపాలన అందించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి యువ నాయకుడిగా గర్వపడుతున్నాము. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరలా బీజేపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా భారతీయులందరూ జాతీయ సమైక్యత రాగాన్ని నలుగురు దిశల పెంపొందిస్తూ జాతీయ భావాలతో యువకులు నేటి బాలల్లే రేపటి పౌరులు అన్నట్టు ఈరోజు యువ నాయకులే రేపటి దేశాన్ని మలుపు తిప్పే భారతీయ జనతా పార్టీ నాయకులుగా రూపొందాలని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ జై.